తండ్రి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసు, తల్లి జడ్పీటీసీ దువ్వాడు బాణి, తాతగారు సంపతరావు రాఘవరావు. రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం. ఆ కుటుంబంలో పుట్టినటువంటి ఇద్దరు ఆడపిల్లలు, తండ్రి తల్లి మధ్యన ఉన్న వివాదాలు ఈరోజు ఆ పిల్లల పాలిట శాపంగా మారే. తండ్రిని చూడాలనేటువంటి వారి తపన రెండేళ్లుగా కూడాను నిరీక్షిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తండ్రిని కలవాలన్నటువంటి ఉద్దేశంతో దువ్వాడు శ్రీనివాస్ ఇద్దరు పిల్లలు కూడాను నిన్న ఆయన నివాసం ఉంటున్న ఇంటి దగ్గరికి వెళ్తే సుమారు 8 గంటలైనా కూడాను ఆయన కలవకుండా ముఖం చాటేయడం మాత్రం ఆ పిల్లల్ని ఈరోజు మదనపాటుకు గురిచేసింది. ఇద్దరు మేజర్లు, పెద్ద కుమార్తె ఈరోజు వివాహం జరిగి తన మామయ్య చనిపోయిన కూడాను తండ్రి పరామర్శకు రాలేదన్నటువంటి ఆవేదన కూడా వెంటాడుతుంది. తండ్రిని కలవడానికి వెళ్ళినటువంటి ఆ ఇద్దరు పిల్లలు ఎందుకు ఎమ్మెల్సీ దువ్వాడ ముఖం చాటేశారనే విషయం పెద్ద అమ్మాయి హైందూతో మనం మాట్లాడదాం. చూస్తే చాలా అల్లారు ముద్దుగా నాన్నగారు మిమ్మల్ని పెంచారు, మీ చదువులకు కూడాను చేదోడుగా నిలిచారు. ఇద్దరు డాక్టర్లు, ఈరోజు అంగరంగ వైభవంగా ఒక ముఖ్యమంత్రి కూడాను మీ వివాహ శుభకార్యానికి రావడానికి కూడాను కారణమైనటువంటి ఒక సంపన్న కుటుంబాలు పుట్టి ఈరోజు మీ కుటుంబంలో నెలకొన్నటువంటి ఈ విధాలకు ప్రధాన కారణం ఏంటి? ఎందుకు నాన్నకు చూడాలని చెప్పేసి ఇంతలా తప్పిస్తుంది? ఎందుకంటే ఏ పిల్లలకైనా వాళ్ళ డాడీతో ఉండాలనిపిస్తుంది కదా. సడన్గా ఇలాగా ఇన్ని ఇయర్స్ ఇంత బాగా ఉండి సడన్గా వెళ్ళిపోతే, మేము ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాం డాడీతో కాంటాక్ట్ అవ్వడానికి, మెసేజెస్ చేస్తున్నాం, కాల్స్ చేస్తున్నాం, దేనికి రెస్పాండ్ అవ్వట్లేదు. ఆ లేడీ ఎవరైతే ఉందో తను వచ్చిన తర్వాత ఇదంతా జరిగింది. మేము మా డాడీని కూడా అడిగాము, లైక్ ఇది కరెక్ట్ కాదు కదా అన్న, ఎందుకు ఇదంతా అని చెప్పి అడిగితే ఇంకా డాడీ అప్పటి నుంచి అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశారు. తొలినాళ్ళు ఈ విషయం సూచనప్రాయంగా తెలిసినప్పుడు నాన్నగారు మిమ్మల్ని మభ్య పెట్టుకుంటూ వస్తున్నారు, నిజమేనా? అంటే అప్పటికేంటంటే మాకు డౌట్ ఉండేది, కన్ఫామ్గా తెలీదు. ఈ అప్పుడు మేము అడిగేవాళ్ళం, ఏంటి నాన్న ఇలాగ వస్తుంది, రూమర్స్ వస్తున్నాయి, బయట అందరు ఇలా మాట్లాడుకుంటున్నారు, నిజమా ఇదేంటి అంటే, మా మీద ప్రామిస్ చేసేవాళ్ళు, అరే నేను అలా చేస్తానా, మీ మీద ప్రామిస్ చేస్తున్నాను కదా, మీరంటే నాకు ఎంత ఇష్టం, నేను ఎందుకు అలా చేస్తాను, అవన్నీ రూమర్స్, మీరు పట్టించుకోకండి అని అన్నారు. ఈ విషయం పూర్తి స్థాయిలో బయటపడిన తర్వాత నాన్నగారికి ఇంటికి వచ్చే సమయంలో మీరు అమ్మగారు కలిసి ఆయన ఇంట్లోకి రానివ్వకుండా తలుపులు తాళాలు వేశారు, నిజమేనా? అసలు ఆ తర్వాత ఆయన ఇంటికే రాలేదు. ఈ విషయం మేము ఎప్పుడు అడిగామంటే కరెక్ట్గా సీఎం గారు అప్పటికి మాకు కరెక్ట్గా ఆ టైంలోనే తెలిసింది. ఫస్ట్ టైం మమ్మీ కూడా టికెట్ ఇవ్వకముందు ఫస్ట్ టైం పోర్ట్ దగ్గర అనుకుంటా ఒక పెద్ద మీటింగ్ జరిగింది, సీఎం గారు వచ్చారు, ఆ టైంలో అనౌన్స్ చేశారు డాడీకి టికెట్ ఇస్తున్నట్టు. అప్పుడే మాకు తెలిసింది ఈ ఇష్యూ అంతా, మాకు బయటకు వచ్చింది, అంటే కన్ఫామ్గా పక్కాగా వచ్చింది. వచ్చిన తర్వాత అప్పుడు మేము అడిగాము, ఏంటన్న నువ్వు ఎన్ని ప్రామిసెస్ చేసావు మా మీద, నువ్వు ప్రామిస్ చేసి కూడా నిన్ను ఎంత ట్రస్ట్ చేసాము, నేను నవీన అమ్మని పక్కన పెట్టి మరీ నీకు ఎంత సపోర్ట్ ఇచ్చాము కదా, నువ్వు ఇలా చేయొచ్చు అంటే అప్పటి నుంచి ర్యాష్గా మాట్లాడడం స్టార్ట్ చేశారు యాక్చువల్లీ. తర్వాత ఏమన్నారంటే మీకు నన్ను నాన్న అని పిలిచే అర్హత లేదు, నాకు ఎమోషన్స్ అవన్నీ ఎప్పుడో పోయాయి, నాకు మీతో ఎలాంటి సంబంధం లేదు అని అన్నారు. అన్న తర్వాత మాకు కోపం వచ్చింది, ఎవరికి ఎందుకు కోపం రాదు, మేమేం రాంగ్గా అడగలేదే, మా దగ్గర ప్రూఫ్స్తో ఉన్నాయి, మేము అడిగా అడగగానే ఇంకా అలా మాట్లాడినప్పుడు మేము తీసుకోలేకపోయాను. అప్పుడు కొంచెం గట్టిగా అడిగాము, ఏంటి రిలేషన్ లేకపోవడం ఏంటి నాన్న, ఇప్పటి వరకు మరి ఉన్నదేంటి, ఒక ఫాదర్కి డాక్టర్కి ఇలాగ వస్తే ఇంకా పోయినట్టేనా అని అడిగినప్పటికీ ఆ తర్వాత నుంచి అసలు ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయడం కానీ మెసేజెస్ రిప్లై ఇవ్వడం కానీ లేదు. ముందు నుండి కూడా అమ్మగారు రాజకీయ నేపథ్యం, నాన్న కూడా రాజకీయ నేపథ్యంలే, ఇద్దరు కూడా అల్లారు ముద్దుగా మిమ్మల్ని పెంచడం జరిగింది, డాక్టర్ చదివించడం జరిగింది, ఎవరితో మీ ఎఫెక్షన్ ఎక్కువ ఉండింది? ఈరోజు అంతలా అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలను కూడా అసహించుకునే తండ్రిలా మారడానికి గల కారణం ఏమై ఉంటుంది? మా మమ్మీ డాడీ ఇద్దరు యాక్చువల్లీ ఇద్దరు చాలా బాగా మమ్మల్ని చూసుకునేవాళ్ళు. ఇద్దరన్నా ఎఫెక్షన్, ఇద్దరిలో ఎవరు ఎక్కువ కాదు ఎవరు, కాకపోతే ఏ డాటర్కైనా ఫాదర్తో ఎక్కువ బాండింగ్ ఉంటుంది, ఏ డాటర్ అయినా. అంటే ఫస్ట్ ఏమైనా వచ్చినా కూడా డాడీకే చెప్పడం, ఏమైనా జరిగినా కూడా డాడీతోనే మాట్లాడడం, ఇవన్నీ డాటర్కి ఉంటాయి, అదే బాండింగ్. కానీ ఇద్దరితో ఎఫెక్షన్ అనేది ఉంది. ఈ వివాదం బయటకు వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ క్రైసిస్ని అమ్మను ఎదుర్కొంటుంది. సో ఈ విషయంలో అసెట్స్కి సంబంధించినంత వరకు మీ నాన్నగారు చెప్పొచ్చేది ఏంటంటే, పిల్లల భవిష్యత్తుకి ఆర్థికంగా ఎటువంటి లోటు చేయలేదు, నా భార్యకు కూడాను చర్యకి ఏమీ ఆటంకం కలిగింది, నిజమేనా? అన్నీ లోటే. అసలు మా మామయ్య గారు ఫస్ట్ యాక్చువల్లీ ఏంటంటే, నాకు ఇప్పటివరకు ఎవరు అడగలేదు కాబట్టి నేనేం చెప్పలేదు. ఫస్ట్ ఏంటి అంటే, ఆయన మా మామయ్య గారికి లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి ప్రాబ్లం ఉంది, హెల్త్ ప్రాబ్లం.
మాకు అది బయటపడింది క్యాన్సర్ అని జనవరిలో. మేము తిరుగుతున్నాం, మన ప్రాబ్లమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి హాస్పిటల్లో తిరుగుతున్నాం, బట్ క్లియర్గా ఇది క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయింది జనవరి నుంచి అనమాట. అయితే ఏ ఫాదర్ అయినా వస్తారు కదా, ఇప్పుడు కూతురు లైఫ్లో వాళ్ళ ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉంది అంటే ఖచ్చితంగా వచ్చి ఏంటమ్మా ఎలా ఉంది ఏంటి అని అడుగుతారు. ఆయన అది అడగలేదు, ఏమీ చేయలేదు. అప్పుడు మా హస్బెండ్ ఇలా బాగాలేదు అంటే నాతో కాంటాక్ట్లో లేరు కానీ అప్పుడప్పుడు మా హస్బెండ్ ఏమైనా చెప్తే రిప్లై ఇచ్చేవాళ్ళు. సో అలాగే ఒకసారి వచ్చారనమాట కొంతమందిని పట్టుకొని. అయితే వస్తే ఆయన రావాలి, ఆ కొంతమంది కూడా ఆమె మనుషులే, ఆమె పంపించిన మనుషులే. వాళ్ళు కూడా ఎలా వచ్చారంటే ఫోన్లు ఇలా పట్టుకొని, ఇలా తెలుస్తుంది కదా ఇలా ఫోన్ పట్టుకుంటే ఏదో రికార్డ్ చేస్తున్నట్టు అలాగే నాకు అనిపించింది, బట్ నేను ఫోన్ ఏం చూడలేదు. నేను అన్నాను నేను మా డాడీతో మాట్లాడుకోవాలి, మీరు బయట ఉండండి అని. నేను వాళ్ళు కదలలేరు, ఎవరైనా వెళ్తారు కదండి. ఇప్పుడు నేను మా డాడీతో మాట్లాడాలి, ఆయన రాక చాలా ఇయర్స్ అంటే ఇయర్స్ కాదు లైక్ చాలా మంత్స్ తర్వాత ఆయనతో నేను మాట్లాడదాం అనుకున్నాను. మాతో ఆయన డైరెక్ట్ కాంటాక్ట్ లేరు, నాకు అప్పుడు అవకాశం దొరికింది, నేను మాట్లాడదాం అనుకున్నాను. కానీ ఆయన ఏంటి వీళ్ళందరినీ తీసుకొని వచ్చారు. వీళ్ళందరూ ఏంటి, నేను 4 times మీరు బయట ఉండండి నేను మా డాడీతో మాట్లాడాలి అన్నా కూడా వాళ్ళు కదలలేదు. లాస్ట్కి మా డాడీ ఏం చేశారంటే నన్ను ఇలా తోసేసి వెళ్ళిపోయారు. నేను పట్టుకున్నాను, గట్టిగా ఇలా పట్టుకున్నాను, పట్టుకున్నా నేను ఏడుస్తున్నా, నన్ను ఇలా తోసేసి వెళ్ళిపోయారు. మరి ఆమె ఏం బ్లాక్మెయిల్ చేస్తుందో ఏం చేస్తుందో నాకైతే తెలియదు. వాళ్ళు కూడా తన మనుషులే, తనే పంపించింది. ఎందుకంటే ఏ ఫాదర్ అలా తోసుకొని వెళ్ళిపోతారు నాకైతే తెలియదు, నేను ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు. ఇలా పట్టుకున్న కూతురు పట్టుకున్నా సరే ఇలా తోసేసి వెళ్ళిపోవడం అనేది నేను ఎక్కడ చూడలేదు. అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటి అంటే మా మామయ్య గారు చనిపోయారు ఈ May 5th. మెసేజ్ పెట్టించాను మా హస్బెండ్తో, రాలేదు, నేను బిజీగా ఉన్నాను. మా చెల్లికితో కూడా మెసేజ్ పెట్టించాను, పెట్టేసి నేను రాలేను, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను బిజీగా ఉన్నా. ఏ ఫాదర్ ఇలా చెప్తారు? అదొకటి. అండ్ తర్వాత ఇంక ఇవన్నీ ఇలా జరగడం స్టార్ట్ అయ్యి ఇంకలా ఇంకా తర్వాత మరి ఆయన మాతో దేనికి రెస్పాండ్ అవ్వడం మానేశారు, కాంటాక్ట్ అవ్వడం మానేశారు. అంతకుముందు మేము ఒకసారి పలాస వెళ్ళాం ఇదంతా జరగకముందు. అక్కడ ఏమైందంటే వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ 3rd brother, వాళ్ళ మదర్, వాళ్ళు ఏం చేశారంటే గొడవలా క్రియేట్ చేయడానికి వాళ్ళు ఆల్రెడీ మైండ్ ముందే ప్రిపేర్ చేసుకున్నారు. నేను మా చెల్లె వెళ్ళాం, వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటి అంటే ఎవరైనా మాట్లాడాలి అనుకున్నప్పుడు ఫోన్ వీడియో తీసుకుని ఇలా ఎందుకు పట్టుకుంటారు, ఎవరు పట్టుకోరు. మేము మాట్లాడడానికి వెళ్ళాం, వాళ్ళు ఏమన్నారంటే మీకు రైట్ లేదు మాట్లాడడానికి, మీరు వెళ్ళండి. అదేంటి మా మీ పిల్లలైతే మీరు ఇలాగే చేస్తారా, మా డాడీతో మేము మాట్లాడదామంటే మీరెవరు ఆపడానికి అంటే అప్పుడు అందరు ఎక్కడ చూసేస్తారా ఇక్కడ ఇదైపోతుంది అని చెప్పి రండి రండి కల్పిస్తానని చెప్పేసి లోపలికి తీసుకెళ్ళి సెల్లార్లోనే డోర్స్ అన్నీ లాక్ చేసేసి మా డాడీ అక్కడ సెల్లార్లో ఒక రూమ్ ఉంటుంది ఆ లోపలే అన్నారు, గన్మెన్ బయట ఉన్నాడు. ఇంకక్కడి నుంచి వాళ్ళే అరిచేసి, వాళ్ళు అరవడం వల్ల మేము రియాక్ట్ అయ్యాం. నాన్నమ్మకి చెప్పడానికి వెళ్ళారా? నాన్న డాడీ నాన్నమ్మకు వాళ్ళు ఎవరితో మాకు సంబంధం లేదు, మేము మా డాడీతో మాట్లాడడానికి వెళ్ళాం. వాళ్ళ మా నాన్నమ్మ అంటే డాడీ వాళ్ళ మమ్మీ, వాళ్ళ మా డాడీ వాళ్ళ 3rd brother. వీళ్ళు ఏంటి అంటే మరి ఆయన ఎంతైనా లా చదివాడంట, మరి ఆ తెలివితేటలు ఉంటాయి కదా వాళ్ళకి. వాళ్ళు ఏంటి అంటే మా మైండ్ ఇది చేసి మేము కూడా రియాక్ట్ అయ్యేలా చేసి ఆ వీడియోనే వాళ్ళు తీసి అందరికీ చూపించడం అనమాట, లైక్ చూడండి మమ్మల్ని మా మమ్మీని అటాక్ చేసి. మేము ఎలాగ అటాక్ చేస్తాం చెప్పడానికైనా కొంచెం ఉండాలి కదా. ఇద్దరు అమ్మాయిలు అతన్ని వాళ్ళ మదర్ని అక్కడ గన్మెన్ ఉంటుండగా అటాక్ చేస్తాం, గన్మెన్ ఊరుకుంటాడు అసలు అటాక్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ గన్మెన్ ఉన్నాడు, గన్మెన్ ఊరుకుంటాడా? అదొక ఇష్యూ జరిగింది. తర్వాత మళ్ళీ ఇదంతా అయిన తర్వాత అప్పటికి మెసేజెస్ కాంటాక్ట్లోనే ఉన్నాం. తర్వాత నిన్న ఒకసారి వెళ్ళాం అక్కడికి, నిన్న కూడా ఏం రెస్పాన్స్ ఏం లేదు. మెసేజ్ పెట్టినప్పుడు రియాక్ట్ అవుతుంటారా? ఏమైనా కాల్ చేస్తే మాట్లాడడం కానీ కాల్ లిఫ్ట్ చేయరు, అస్సలు అంటే అస్సలు లిఫ్ట్ చేయరు. ఇలాగే ఇప్పుడు మా మామయ్య చనిపోయారు అని చెప్పాను, అలాంటి మెసేజెస్కి కొన్నిటికి రిప్లై ఇస్తారు అంతే. ఎలా అంటే నేను బిజీగా ఉన్నాను నాకు అవ్వదు నేను మాట్లాడి నేను చెప్పాను అంతే. అంతకుమించి అది కూడా ఎన్నో ఒక 100 messages 100 WhatsApp calls చేసిన తర్వాత ఆ రిప్లై వస్తుంది అనమాట. ఇప్పుడు అదేంటది ఆ పోలీస్ స్టేషన్ లేదు కాల్ డేటా ఉంటాయి కదా, మీరు అడ్డి మా డాడీ నెంబర్ తీసుకొని చూసినా సరే. నేనైతే ఆ ఇన్సిడెంట్ తర్వాత మా డాడీతో నేను అంతగా టచ్ లేను, మా చెల్లి కాంటాక్ట్లో ఉంది. ఆ ముందు నుంచి కూడా ఎప్పటి నుంచి అయితే ఇష్యూ స్టార్ట్ అయింది అప్పటి నుంచి నేను మా చెల్లి ఎన్ని మెసేజెస్ చేసాం ఎన్ని కాల్స్ చేసాం అని మీరు అడిగితే అంత డేటా వచ్చేస్తుంది. నాన్నతో పాటు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్తో ఉన్న ఆమె ఎవరు, ఆమెను నాన్న పెళ్లి చేసుకున్నారా,
ఇటు చూస్తే అమ్మగారు ఇంకా నాన్న అమ్మ కలిసి ఉన్నట్టే మీకు అనిపిస్తుంది. అమ్మగారు ఇప్పటివరకు నాన్నతో విభేదించడం తప్ప చట్టపరంగా ఎటువంటివి కూడాను విడాకులు తీసుకునే పరిస్థితి లేదు. ఆమె ఎవరో ఆమె ఏదో టెక్కల్లోనే ఉంటుందంట, టెక్కలే ఆమె డీటెయిల్స్ అంటే నాకు అంత కరెక్ట్గా ఏం తెలియదు కానీ టెక్కల్లోనే ఉంటుందంట. ఆమె పని ఏంటి అంటే నేను విన్నది టెక్కల్లో మీరు ఏ డోర్ తీసినా ఏ డోర్ కొట్టినా ఆమె గురించి అడిగితే చెప్పేది ఏంటి అంటే తను క్యారెక్టర్లెస్ ఫెల్లో, తను డబ్బుల కోసం ఎవరితోనైనా వెళ్తుంది ఎక్కడికైనా వెళ్తుంది. తన పని ఏంటి అంటే డబ్బుల కోసం ఇలా ట్రాప్ చేయడం, ఫ్యామిలీని చెడగొట్టడం, వాళ్ళని వాడుకోవడం, ఇంకా ఏదో విన్నాను అదేంటది డ్యాన్స్ అని చెప్పి కొంతమంది పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళతో కూడా సమ్ ఏదో ఇల్లీగల్గా ఏదో చేయించి అవన్నీ వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేయడం ఇవన్నీ చేస్తుందంట. అంత వర్స్ట్ లేడీ తనైతే. అలాంటి ఆమెతో మా డాడీ మీరే అన్నారు మీరు చాలా పెద్ద ఫ్యామిలీ, మీ తాతగారు ఇది, మీ మమ్మీ ఇది, మీ డాడీ ఇలా ఈ స్టేజ్లో ఉన్నారు. అలాంటి ఆయన ఇలాంటి క్యారెక్టర్ల సామాన్ తీసుకొని వచ్చి ఆ ఇంట్లో పెడితే మా పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, మా చెల్లి పరిస్థితి ఏంటి? ఆయన మేబీ వదిలేవచ్చు, ఆయన చెప్పొచ్చు నాకు వాళ్ళకి ఏం సంబంధం లేదు, నేను వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాను, నేను ఇది అంటే ఒక ఫాదరు కి వాళ్ళ పిల్లలతో వాళ్ళ పిల్లలకి పెళ్లి చేసేసి చదివించేస్తే రిలేషన్ అక్కడితో పోతుందా? అంటే ఫాదర్తో ఇంకేం చెప్పుకోవడాలు, ఇంకేం మాట్లాడాలి ఉండవా? మా పరిస్థితి ఏంటి ఆయన అనుకోవచ్చు, బట్ బయట ఫ్యాక్ట్ ఏంటి, దువ్వాడ శ్రీనివాస్ పిల్లలు, దువ్వాడ హైందవి వాళ్ళ చిన్న కూతురు, వీళ్ళిద్దరూ దువ్వాడ శ్రీనివాస్ పిల్లలు అనే కథ ఉంటుంది. పోనీ మా మమ్మీ డాడీకి ఏదైనా ఉండొచ్చు, పిల్లలుగా మాత్రం ఆయనతోనే కదా మాకు ఎవరైనా మాట్లాడిన ఏమని అంటారు. ఇప్పుడు నాకు పెళ్ళైనా సరే నా పేరు అనుకోని హైందవి దువ్వాడ అనే వస్తుంది, ఎందుకంటే స్టడీ సర్టిఫికేట్లో కూడా హైందవి దువ్వాడ అనే ఉంటుంది. ఇప్పుడు హైందవి దువ్వాడ వెనకాల దువ్వాడ అంటే ఇప్పుడు నా క్లినిక్ చాలామంది వస్తారు అంటారు నువ్వు దువ్వాడ శ్రీనివాస్ గారు అమ్మాయి కదమ్మా, అవునండి అని అంటాను. మరి ఇదంతా నాకు ఎఫెక్ట్ కాదా? స్టేట్ మొత్తం తెలిసిపోయింది, మా లైఫ్లో ఎంత స్పాయిల్ అవుతాయి, దీనివల్ల మా లైఫ్లో ఎంత ఎఫెక్ట్ అవుతాయి అది ఆలోచించాలి కదా ఆయన కొంచెమైనా. మీ జీవితంలో ఇలాంటి ఒక రోజు చూడాల్సి వస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా డాడీ అప్పుడులో అప్పుడులో మొన్నటి వరకు మాతో చాలానే చాలా చాలా బాగుండేవాళ్ళు. అసలు ఏ టైం వచ్చినా ఎంత లేట్గా వచ్చినా మాతో మాట్లాడడం, యాక్చువల్లీ నాకు మా డాడీకి మూవీస్ పిచ్చి చాలా, మా చెల్లికి తక్కువ కానీ నాకు మా డాడీకి మూవీస్ అంటే పిచ్చి. ఒక మూవీకి అది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ నేను, మా డాడీ జూనియర్ ఎన్టీఆర్ సినిమా వస్తుంది అంటే నేను మా డాడీ ఖచ్చితంగా రెడీ అయిపోయి ఫస్ట్ డే ఆ మూవీ చూడాల్సిందే. మా డాడీ కూడా అంత యాక్టివ్గా ఆ పదరా ఈరోజు మూవీ, ఆ పదరా టికెట్స్ బుక్ చేసేస్తున్నా, ఆ వెళ్దామా మూవీ కోసం కూడా నేను మా డాడీ డిస్కస్ చేసుకున్నాం. కామెడీ సీన్ వచ్చినా మేము ఇద్దరం మాట్లాడుకునే వాళ్ళం. అలాంటి అతను ఇలా చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. నైట్ కూడా 1 అవని 2 అవని నేను మా డాడీ మూవీస్ చూసేవాళ్ళం అలా కూర్చొని, అంత ఇది ఉండేది మా ఇద్దరు మధ్యన. ఆయన ఇలా చేస్తారనేది నేను అసలు కళ్ళలో కూడా అనుకోలేదు, లైఫ్లో ఇలాంటిది వస్తుంది నేను ఎప్పుడు అనుకోలేదు. చూస్తే కనుక 5వ సాంప్రదాయంలో వివాహం చేసుకున్న ఒక భర్త ఆ వివాహం ఇంకా చట్టబద్ధతగా విడాకులు లేకుండా ఇంకొక ఆమెతో ఉండడాన్ని ఈరోజు నేను మీరు వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన కలవకపోయిన ఆ క్షణాలు ఎలా చెల్లి మీరు బాధపడతా ఇదేంటి ఆమె ఎవరో ఆవిడ అసలు ఎలాంటి సంబంధం లేదు, ఆవిడ కోసం మా డాడీ నన్ను మా చెల్లిని ఇలా బయటపడతారా అని చెప్పి నాకు కాదు ప్రపంచంలో నా ప్లేస్లో ఉన్న ఎవరికైనా అనిపిస్తుంది. బాధపడ్డం ఆబ్వియస్లీ, మేము ఇలా వెయిట్ చేయడం ఏంటి, ఆమె లోపల ఉండి ఆవిడకి అంత ఇంపార్టెన్స్ ఏంటి, ఆవిడ ఏం చేస్తుంది, ఆవిడ బ్లాక్మెయిల్ చేస్తుంది, ఏం చేస్తుంది? బ్లాక్మెయిల్ చేస్తే మేము ఉన్నాం ఫ్యామిలీగా సపోర్టివ్. నేను అడిగాను మా డాడీకి, నాన్న నీకేమైనా ప్రాబ్లం ఉందో చెప్పు, మన అందరం కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకుందాం, ఇదంతా ఇక్కడ సాల్వ్ చేసాం, నాకేం లేదు. ఏమీ లేనప్పుడు సరే మా డా మమ్మీతో గొడవలు, మమ్మల్ని ఎందుకు అవాయిడ్ చేయాలి? ఇప్పుడు నేను తప్పు చేశాను, నేను ఒక ఐ మీన్ తప్పంటే కాదు నేను ఒక తప్పు చేస్తాను అనుకోండి, పేరెంట్స్గా నన్ను అడుగుతారా లేదా నువ్వు ఎందుకు అలా అని నేను ఇల్లు వదిలేసి పారిపోతాను, మా మమ్మీ డాడీ నన్ను క్వశ్చన్ చేశారని. ఆయన అదే అన్నారు, నేను అడిగాను నాన్న ఎందుకు ఇదే అలాగే ఏదో మిస్టేక్ చేశారు నాన్న ఎందుకు అంటే దాని ఆ మాత్రానికి నాకు ఇంక సంబంధం లేదు, మీరు ఇలా నన్ను అడుగుతారంటే అది ఎలా అవుతుంది, పిల్లలమే కదా మాట్లాడుకొని, ఇంత ఇది అయ్యాకన్నా ఫ్యామిలీలోనే మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటే ఇదంతా ఇప్పటికి వస్తుందా? ఆమెతో అంత ఇంపార్టెన్స్ అని నాకు అర్థం కాదు. ఏ ఫాదర్ అయినా మరి నేను ఎక్కడ చూడలేదు కదా. ఎఫెక్షన్ పెట్టుకొని ఈరోజు కన్న పిల్లల్ని దూరం చేసుకుని కట్టుకున్న భార్యని కూడా దూరం చేసుకున్నటువంటి ఒక లోయలో అంటే ఒక ఊబిలో ఉన్న నాన్నగారిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారా,
లేకపోతే నాన్న ఎట్టి పరిస్థితుల్లో పరీక్షించుకోవాలి, పూర్వం ఏంటి గతంలో ఏ ఆనందం అయితే ఉందో ఆ ఆనందాన్ని మళ్ళీ పొందేందుకు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం? మా డాడీతో మేము ముందు ఎలా ఉన్నామో అలాగే మాకు మా డాడీ కావాలి. అండ్ ఆయనకి మేము సజెషన్ ఇచ్చేంత ఏజ్ మాది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి 60 ఇయర్స్, ఆయనకి ఇన్ని ఇయర్స్ వరకు ఆయన లైఫ్లో బోల్డ్ అనే ఎక్స్పీరియన్స్లు వచ్చి ఉంటాయి. బోల్డ్ అని ఏమంటారు, మిస్టేక్స్ జరగడం ఆయన లైఫ్లో బోల్డ్ అంత తెలుసుకుని ఉంటారు. ఆయనకి మేమెందుకు చెప్పాలి, మేమెందుకు డైరెక్షన్ ఇవ్వాలి? మాకు మా డాడీ కావాలి, ఆయనకు తెలుసు ఆయన ఏం చేసుకోవాలో. కానీ ఆయన ఒప్పుకోవట్లేదు అంతే, ఎందుకంటే ఆయన ఎక్కడ ఇదైపోతారా, ఇప్పుడు నేను ఒప్పుకుంటే నేను తప్పు చేశానని వస్తుంది, నా నోటితోనే నేను ఒప్పుకోవాలి, అందుకే ఆయన ఒప్పుకోరు. కానీ డాడీని గనక కలిస్తే డాడీ మీద మీ కోపం మీ ఉగ్ర రూపం చూపిస్తారని భయంకే డాడీ మీ నుండి దూరం వెళ్తున్నారు. అంత అగ్రెసివ్గా మీ పిల్లలిద్దరు? పిల్లలు అసలు పేరెంట్స్ మీద అగ్రెసివ్గా ఎందుకంటే నార్మల్గా ఏ పిల్లలైనా ఇంట్లో ఏంటంటే ఏంటంటే ఏంటి నాన్న ఏంటి అలా మాట్లాడతారు. కానీ అసలు ప్రపంచంలో పేరెంట్స్ ఎక్కడైనా పిల్లలకు భయపడతారా? అసలు మేమేం చేస్తాం మా డాడీని? మా డాడీతో మేము ముందులాగా ఉండాలనుకుంటున్నాం అంతే, అంతకు మించి క్రియేట్ చేస్తున్నారు అంతే. వాళ్ళ బ్రదర్ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ఆయన అలా క్రియేట్ చేస్తున్నారు. ముందు ఎప్పుడు ఇలా లేదు. వాళ్ళ బ్రదర్స్ ఒకటి ఇన్వాల్వ్ అవ్వడం, వాళ్ళ మదర్ ఇన్వాల్వ్ అవ్వడం, అండ్ ఆ లేడీ ఇన్వాల్వ్ అవ్వడం, వీళ్ళు ముగ్గురు ఇన్వాల్వ్ అయ్యాక ఇది జరిగింది. అండ్ ఇంకోటి ఏంటి అంటే మా డాడీ ఏమీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, ఇప్పుడు ఎవరైనా డాడీ సైడ్ వెళ్తారు కదా ఏమైనా పండగలైనా ఏమైనా, మా డాడీ అప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళేవారు కాదు. ఎందుకంటే అక్కడికి ఎందుకు లేరు వదిలే అని, మా మమ్మీ పట్టుపట్టి లేదు ఇవన్నీ పాటించాలి వెళ్ళాలి అంటే మేము వెళ్ళేవాళ్ళం. అదేంటే మా తాతయ్య కార్యమైన దానికి కూడా మమ్మల్ని పిలిచేవాళ్ళు కాదు. పిలుస్తారు కదా ఎవరైనా, మా తాతయ్య కార్యం జరుగుతున్నప్పుడు దానికి కూడా వాళ్ళు పిలిచారు. ఈ మధ్యన వచ్చేసి వాళ్ళు ఇదంతా చేశారు. అసలు మీ కుటుంబంలో నెలకొన్నటువంటి ఈ స్ట్రగుల్ నుంచి బయటపడడానికి మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు అమ్మ కలిసి నాన్నని సాధించుకునేందుకు ఏ దిశగా ముందుకు అడుగులేయబోదు? ఏ దిశగా అంటే ముందుగా నాకేం అంటే ఇలా చేయాలి అలా చేయాలని నాకు ప్లాన్స్ ఏం లేవు. ముందు ఎలాగైతే పలాస వెళ్ళాను, ముందు ఎలాగైతే మా ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడదాం అనుకున్నాను, ఇప్పుడు కూడా నేను అదే విధంగా ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఆయన అర్థం చేసుకోవాలి బయట వాళ్ళ వల్ల. ఇప్పుడు ఒక్క నాకు ఎవరైనా ఫ్యామిలీలో ఒక కూతురికి ప్రాబ్లం వచ్చిందంటే, పిల్లలకు ప్రాబ్లం వచ్చిందంటే ఏమంటారు, ఫ్రెండ్స్ కాదు ఎవ్వరూ కాదు, పేరెంట్సే మీకు ఆ ప్రొటెక్షన్ ఇవ్వగలరు, పేరెంట్స్ దగ్గర దొరికిన లవ్ ఇంకెవ్వరి దగ్గర ఉండదు, ఏమైనా ఉన్నా పేరెంట్స్ చూసుకు. నేను మా డాడీకి అదే చెప్తున్నా, మేము ఆయనకి ఇచ్చినంత ఎఫెక్షన్ లవ్ అదంతా బయట చూపిస్తుందంతా ఫేక్, వాళ్ళంతా డబ్బుల కోసం చేస్తున్నారు, మేమేదో అటాక్ ఇస్తాము అది ఇస్తాము. ఆయనకు అన్నీ తెలుసు, మా డాడీ అంటే మాకు ఎంత ఇష్టమో తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఆయన ఎక్కడ ఇరగపోతారా అనేది, ఇలాగెళ్తే ఆయన ఇంకా అందులో కుండిపోతారా, కానీ బయటకు మాత్రం రాలేదు. ఇప్పటికైనా ఆయన బయటకు వచ్చి ఆమెను బయటికి పంపించేసి మాతో మా చెల్లితో ఉంటే అన్నీ నార్మల్ అవుతాయి. అటువైపు నుంచి ఆ పరిణామాలు ఏవి కూడా కనుచూపు మేరలో కనిపించే పరిస్థితి లేదు. మీ నుంచి ఏ విధంగా నాన్నని ఆ ఊపు నుండి బయటికి అంటే ఆ చెర నుండి బయటికి తెచ్చేందుకు ప్రయత్నం? ఏ విధంగా అంటే ఇలాగే ట్రై చేస్తున్నాం. మరి ఆయన ఎంతవరకు ఆయన ఇది చేస్తారో మాకైతే, మరి ఆయన ఏమనుకుంటున్నారో మాకు తెలియదు. మేమైతే ట్రయల్ చేస్తాం, బట్ ఆయన ఏం ప్లాన్లు వేసుకుంటున్నారో ఆయన మైండ్లో ఏముందో మాకు తెలియదు. మరి దాన్ని బట్టి ముందుకెళ్ళాల్సి వస్తుంది ఆయన ఏమనుకుంటారు. చూస్తే కనుక ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు ఇద్దరు పిల్లలు కూడాను తండ్రిని చూడాలన్నటువంటి వారి ఆకాంక్ష మాత్రం నెలల తరపు నుండి నిరీక్షించేలా చేస్తుంది. తన తండ్రి తల్లి మధ్యన ఉన్నటువంటి ఆ విభేదాలు మాత్రం తమపై పూర్తిగా ప్రభావం చూపిస్తున్నాయి. వివాహం జరిగిన తర్వాత తన మామయ్య చనిపోతే ఇంటికి వచ్చిన తండ్రితో లోన్లీగా మాట్లాడాలన్న ప్రయత్నాన్ని కూడాను వెనకొచ్చిన వారు పూర్తిగా భగ్నం చేశారు. ఎవరైతే వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ ఉందో ఆమె క్యారెక్టర్ విషయంలో మాత్రం ఈరోజు తండ్రి పూర్తిగా కూరుకుపోయినారు. డబ్బు కోసం ఆమె చేస్తున్నటువంటి ప్రయత్నంలో మా నాన్న ఈరోజు ఆమె చెరలో ఉన్నారు. ఆయన ఆ చెరను విడిపించి నాన్నను తెచ్చుకోవాలి. గతంలో ఎలాగైతే తండ్రితో సన్నిహితంగా ఆప్యాయత ప్రేమలతో ఉన్న ఆ ప్రేమను పొందేందుకు తమకున్నటువంటి ప్రతి అంశాన్ని ఒడిచిపెట్టి
జ్ఞానాన్ని విడిపించుకుంటామని చెప్పేసి హైందర్ స్పష్టం చేస్తుంది. ఈ విషయంలో తన తల్లి తన ఆదరణని మాత్రం ఈరోజు మరవలేనిది. నాన్నతో ఉన్నటువంటి ఆ ప్రేమానురాగాలు మళ్ళీ వస్తాయనే ఆశ మాత్రం ఉంది. ఈ విషయంలో ఏదైతే తమకున్నటువంటి అన్ని ప్రయత్నాలను కూడాను ముమ్మరం చేస్తాం. నాన్నను మాత్రం ఆమె చరణను విడిపించి ఈరోజు తమకున్నటువంటి తండ్రితో ఉన్నటువంటి ఆనందాన్ని మాత్రం మళ్ళీ పొందుతామని ఆశాభావం వ్యక్తం చేస్తుంది హైందు. మరి ఈ విషయంలో వారు చేస్తున్నటువంటి ఈ పోరాటం ఫలిస్తుందని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రాంకిష్ణతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.